చేయలేకపోతున్నా, ప్లీజ్ కెన్ ఎనీ వన్ హెల్ప్ మీ. ఓకే, యా, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము రమ్య, విల్ టాక్ సెపరేట్లీ ఆన్ దట్. సో yeah, someone is asking about something about childhood, so we'll do an inner child healing for that. So inner child healing cheddam daniki. So wonderful, thank you so much. Manam next sessions lo ee two topics meeda kuda manam cheddamu. So but now ivala mari mana devi samuham group lo unna devil chaala mandi kuda ee pregnancy kosam wait chestu unnaru, rakrakala సమస్యలతో, లేదా కొంతమందికి ఎటువంటి సమస్య లేదు కానీ ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, కొంతమందికి అబార్షన్స్ అవుతున్నాయి, కొంతమందికి ఏజ్ వల్ల లేకపోతే కొన్ని ట్యూబ్స్ బ్లాక్ వల్ల, పీసీఓడి ఇష్యూస్ వల్ల, ఇలా రకరకాలుగా ఉంటున్నాయి. అలాగే కొంతమంది సర్పదోషం గురించి కూడా అడిగారు. సో మరి ఇవాళ మనము సర్పదోషం గురించిన మెడిటేషన్ చేద్దాం. అందరు కూడా చక్కగా సుఖాసనంలో కూర్చుని కళ్ళు రెండు మూసుకుని వేళ్ళలో వేలు పెట్టుకుని సహజమైన సరళమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. మనము ఇవాళ మనకు తెలిసి కానీ తెలియక కానీ, మన ద్వారా కానీ లేదా మన యాన్సిస్టర్స్ ఎవరి ద్వారా అయినా సరే మనము సర్పలోకవాసులకి ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే, వారిని హర్ట్ చేసి ఉంటే, చంపేసి ఉంటే, ఎటువంటివైనా సరే వాళ్ళకి ఎటువంటి చిన్న ఇబ్బంది తలపెట్టినా కూడా అవన్నీ బ్లాక్స్ ఇవాళ క్లియర్ చేసుకుందాం మిత్రులారా. కంప్లీట్గా సంసిద్ధంగా ఉండండి, ఎటువంటి జడ్జిమెంట్స్, ఎటువంటి డౌట్స్ లేకుండా సంసిద్ధంగా ఉండండి. కంప్లీట్గా రిలాక్స్గా ఉండండి. భూతకాలం గురించి, భవిష్యత్తు కాలం గురించి అన్నీ మర్చిపోయి ప్రస్తుత క్షణంలో ఉండండి. మనం ఈ ధ్యానంలో
ఆ సర్పలోక వాసులందరికీ కూడా రాజు అయినటువంటి ఆ నాగేంద్ర స్వామిని, నాగరాజుని మనం ఇన్వైట్ చేద్దాము. అలాగే మనం శివుణ్ణి కూడా ఇన్వైట్ చేద్దాము. చక్కగా వారి ఎనర్జీస్ని ఫీల్ అవ్వండి. మీ అను అనువులో కూడా ఆ ఎనర్జీస్ని ఫీల్ అవ్వండి. మీరు శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీని మీ శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటున్నట్టుగా ఫీల్ అవ్వండి. మనం ఎప్పుడైనా సరే ఇటువంటి బ్లాక్స్ క్లియర్ చేయాలన్నా, ఏదైనా హీలింగ్ చేయాలన్నా కూడా మనం హైయెస్ట్ వైబ్రేషన్లోకి వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రతి అణువులో కూడాను ఆ ఎనర్జీస్ని ఫీల్ అవ్వండి. ఈ భూమి మీద లేదా యూనివర్స్ మొత్తంలో కూడా ఎవ్వరు కూడా మన మీద ఎటువంటి కారణం లేకుండా మనని ఇబ్బంది పెట్టరు ఎవరు కూడా. అలాగే మరి ఆ సర్పలోక వాసులైన సర్పాలు ఏవి కూడాను ఎటువంటి కారణం లేకుండా మనని ఇబ్బంది పెట్టరు. మరి మనం లేదా మన పూర్వీకులు ఎవరైనా వారిని ఇబ్బంది పెట్టినప్పుడు కొన్ని కొన్ని బ్లాక్స్ క్రియేట్ అయి ఉండవచ్చు. ఇవాళ మనం ఆ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం మిత్రులారా. ఇప్పుడు మన ధ్యానంలోకి మన పూర్వీకులందరినీ, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ సర్పలోక వాసులను ఇబ్బంది పెట్టి ఉంటే వారందరినీ కూడా మనం ఈ ధ్యానంలోకి ఇన్వైట్ చేద్దాం. లేదా మనము మనకి తెలిసి కానీ తెలియక కానీ మన గత జన్మల్లో ఆ సర్పలోక వాసులని
ఇబ్బంది పెట్టి ఉంటే ఆ ఎనర్జీని కూడా ఇన్వైట్ చేద్దాం. ఆ గత జన్మకు సంబంధించిన ఆ ఎనర్జీని కూడా ఇన్వైట్ చేద్దాం. అలాగే మరి ఇప్పుడు మనము, మన పూర్వీకులు, గత జన్మలలో మనము అందరము కలిసి ఆ ఇబ్బంది పెట్టిన సర్పలోక వాసులందరినీ కూడా ఆ శివుడి ఎనర్జీస్లో మరియు ఆ సర్పలోక వాసులకి రాజైన నాగేంద్ర స్వామి ఎనర్జీస్లో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. వాళ్ళందరూ కూడా వచ్చి ఒక క్రిస్టల్ పిరమిడ్లో వాళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ఇంకొక క్రిస్టల్ పిరమిడ్లో ఉన్నారు. మనము, మన పూర్వీకులు అందరూ కూడా ఒక క్రిస్టల్ పిరమిడ్లో ఉన్నారు. ఆ సర్పలోక వాసులు అన్నీ కూడా ఒక క్రిస్టల్ పిరమిడ్లో ఉన్నాయి. అండ్ మనం మనస్ఫూర్తిగా వారిని క్షమించమని అడుగుతూ ఉన్నాము. మీరు కూడా క్లియర్గా ఫీల్ అవ్వండి. ఎటువంటి డౌట్, జడ్జ్మెంట్స్ లేకుండా మీకు తెలిసి కానీ తెలియక కానీ, మీ గుర్తుండి కానీ గుర్తులేక కానీ వారిని ఇబ్బంది పెట్టుంటే వారందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమించమని అడగండి. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, నేను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ మీ పూర్వీకులు ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, లేదా మీ గత జన్మల్లో మీరు ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కాబట్టి చక్కగా మనస్ఫూర్తిగా అడగండి. అడగడంలో తప్పేమీ లేదు. ఎటువంటి బ్లాక్స్ ఉంటే క్లియర్ అవుతాయి, బ్లాక్స్ లేకపోయినా కూడా అదంతా మంచిగా జరుగుతుంది. సో ఎటువంటి డౌట్స్ లేకుండా చక్కగా ఈ ప్రాసెస్ని గమనిస్తూ ఈ ప్రాసెస్ని కంప్లీట్గా నమ్ముతూ వారందరినీ కూడా క్షమించమని అడగండి. మీ లోపల గమనించండి, మీ అణువణువులో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఎన్ని సర్పాలు వచ్చాయి మీ విజువలైజేషన్లో కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి కనిపించకపోవచ్చు, కానీ మీ బాడీలో మీకు ఫీల్ అవుతారు. కొంచెం భయం వస్తుందా, బాధ వస్తుందా, కోపం వస్తుందా, అంటే ఒక్కొక్కసారి కొంతమంది పూర్వీకులని ఒక పాము కాటు వల్ల చనిపోయి ఉండవచ్చు. అప్పుడు మీకు లోపల కోపం రావచ్చు, లేదా కొంతమందికి భయం రావచ్చు. అలా మీ లోపల మీ శరీరంలోని అణువణువుకు తెలుస్తుంది. మనం మన సెల్యులర్ మెమరీస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం మీ ఎమోషన్స్ అన్నీ కూడా. సో చక్కగా గమనించండి. అలాగే మీకు విజన్ ఉన్న వాళ్ళకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా వాళ్ళందరినీ ఇన్వైట్ చేసినప్పుడు. కొంతమందికి ఏమీ తెలియకపోవచ్చు, అయినా ఏమీ పర్లేదు మిత్రులారా. కేవలం ఈ ప్రాసెస్ అంతటి గొప్ప నమ్మకంతో బిలీవ్ చేస్తూ గమనిస్తూ ఉండండి అంతే. ఏమీ తెలియకపోతే మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఏదైతే ప్రాసెస్ జరగాలో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో మీ లోపల ఎటువంటి భయాలు, కోపాలు అలాంటివి ఏమి వచ్చినా సరే ఒక తెల్లని దివ్య కాంతి మీ లోపలికి, అలాగే మీ పూర్వీకులందరి లోపలికి వెళ్తుంది. మీ లోపల ఉన్న ఆ ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతున్నాయి. శరీరంలోని ప్రతి అణువులో కూడా ఆ తెల్లని దివ్య కాంతి నిండిపోతూ
భయము, కోపము, ద్వేషము ఇలాంటి అన్ని నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా ప్రేమతత్వంగా మారిపోతున్నాయి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రేమతత్వంతో మారిపోతూ ఉంటారో, మీ ఎదురుగా ఉన్న ఆ క్రిస్టల్ పిరమిడ్లో ఉన్న ఆ సర్పలోక వాసులను కూడా గమనించండి. వాళ్ళకి కూడా శివుడి దగ్గర నుంచి, మరియు నాగరాజు నాగేంద్ర స్వామి దగ్గర నుంచి కూడా ఎనర్జీస్ వస్తూ వాళ్ళ లోపల కూడా క్షమించే గుణం వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, పాములు అంత ఈజీగా క్షమించవు, పగబడితే వదలవు అలా అని. కానీ మరి ఈ ప్రాసెస్లో వాళ్ళందరికీ కూడా క్షమాపణకు సంబంధించిన ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉన్నాయి శివుడి దగ్గర నుంచి, మరి వాళ్ళ రారాజు దగ్గర నుంచి. అలాగే అమ్మవారి దగ్గర నుంచి పార్వతీమాత, ఎంతో షరతులు లేని ప్రేమ ఆ సర్పలోక వాసులందరికీ కూడాను అందుతోంది. అటు వాళ్ళందరికీ క్షమాపణ సంబంధించిన ఎనర్జీస్ అందుతున్నాయి. అలాగే ఈ క్రిస్టల్ పిరమిడ్లో ఉన్న మీకు, మీ పూర్వీకులందరికీ, అలాగే మన గత జన్మలకి సంబంధించిన ఎనర్జీస్కి అన్నింటికీ కూడా ఆ తెల్లని దివ్యమైన కాంతి ఎనర్జీస్ వస్తూ మన లోపల కూడా ఆ ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతున్నాయి. మనం కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాము. ఎప్పుడైతే మన లోపల, మనందరి లోపల ఆ ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యాయో, అలాగనే సర్పలోక వాసులందరూ కూడా ఆ క్షమాగుణంకి సంబంధించిన ఎనర్జీస్తో నిండిపోతూ ఉన్నారు. చక్కగా గమనించండి మిత్రులారా, ఈ ప్రాసెస్ని కొన్ని క్షణాలు గమనిస్తూ ఉండండి. మీ శరీరంలో వచ్చే మార్పులని, మీ కనిపిస్తున్న విజన్లో వచ్చే మార్పులని అన్నింటినీ కూడా గమనించండి. లేదా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి.
అలా మనందరము మన పూర్వీకులు మరి మన గత జన్మలన్నీ కూడా దివ్య కాంతితో నిండిపోతూ కంప్లీట్గా ఫిల్ అవుతూ ఉన్నప్పుడు, అలాగే మరి ఆ సర్పలోక వాసులందరికీ కూడా క్షమాపణకు సంబంధించిన ఎనర్జీస్ ఫిల్ అయిపోతున్నాయి ఆ క్రిస్టల్ పిరమిడ్లో. ఎప్పుడైతే ఇవి రెండు ఎనర్జీస్ ఫిల్ అయిపోయాయో, ఇంకా రెండు క్రిస్టల్ పిరమిడ్స్ కూడా ఇంకా రెండుగా లేవు, ఒకటైపోయాయి. ఎంతో ప్రేమతో మీరు వాటిని క్షమించమని అడుగుతూ అలా క్షమించమని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు క్షమించేసి ఇంకా హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే మరి ఆ సర్పలోక వాసులు ఆ పాములు మిమ్మల్ని మీ పూర్వీకుల్ని మీ గత జన్మలకు సంబంధించిన ఎనర్జీస్ని అన్నింటినీ క్షమిస్తూ ఉన్నాయో, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా ఎంతోమంది ఆ శాపం పేరుతో వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఎటువంటి బ్లాకేజెస్ అయినా సరే అక్కడ క్రియేట్ అయిన బ్లాకేజెస్ అన్నీ కూడా దగ్ధమైపోతూ ఉన్నాయి. అంటే కొంతమందికి పిల్లలు పుట్టకుండా ఉండడానికి సర్పదోషం ఉంది అంటూ ఉంటారు. అలాగే కొంతమందికి కొన్ని కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. లేదు, మా నాన్ననో మా తాతయ్యనో పాములు చంపారు కాబట్టి ఇలా ఉంది మా పరిస్థితి. ఏదైనా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగాలనుకున్నా ఎదగలేరు, ఎందుకంటే మా తాత చాలా పాముల్ని చంపాడంట, అందుకే మేము ఇలా ఉండిపోయామని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న మహిళలందరూ కూడా చాలా క్లియర్గా క్షమాపణ మీరు అడుగుతూ ఉన్నప్పుడు చక్కగా ఆ సర్పలోక వాసులు ఆ పాము మీద ఆ పాములు వచ్చి మిమ్మల్ని మీ పూర్వీకుల్ని మీ గత జన్మలకు సంబంధించిన ఎనర్జీస్ని మనస్ఫూర్తిగా క్షమించేసి ఇంకా కర్మలన్నీ కూడా కంప్లీట్గా రిలీజ్ చేసేస్తూ వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పరమశివుని మరియు పార్వతీమాత మరియు ఆ నాగేంద్ర స్వామి ఆధ్వర్యంలో వారందరూ కూడా మిమ్మల్ని క్షమించేసి ఉన్నత లోకాలకి వెళ్తూ ఉన్నారు. ఆ కర్మలన్నీ కూడాను ఈ ప్రస్తుత క్షణంలో దగ్ధమైపోతున్నాయి మిత్రులారా. కంప్లీట్గా ఈ ప్రాసెస్ అవ్వమండి, దాన్ని ఫీల్ అవ్వండి. మీరు క్లియర్గా మీ బాడీ మీకు చెప్తుంది. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీ బాడీ లోపల చేంజెస్ మీరు ఫీల్ అవ్వగలుగుతారు, ఆ లైట్నెస్ ఫీల్ అవ్వగలుగుతారు. ఎంతో బరువు మీ భుజాల నుంచి తీసేసినట్టుగా మీకు అనిపించవచ్చు, లేదా లోపల ఎంతో ఆనందంగా మీకు అనిపించవచ్చు. గమనించండి, ఆ క్లియర్గా గమనించండి. మీకు ఏది తెలియకపోయినా సరే చక్కగా ఈ ప్రాసెస్ని నమ్ముతూ అలా మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆటోమేటిక్గా మీ చేతులు రిలీజ్ అవుతే ఖచ్చితంగా రిలీజ్ చేసి మీకు నమస్కారం పెట్టాలనిపిస్తే పెట్టండి. వారిని మనస్ఫూర్తిగా ఉన్నత లోకాలకి పంపించేయండి, ఇంకా ఉత్తమమైన జన్మలు తీసుకోవాలని మనమందరం కూడా శివపార్వతుల ఆధ్వర్యంలో
కొరకు చక్కటి సంకల్పం చేద్దాము. అలాగే మరి ఆ సర్పదోషం వల్ల 20 బ్లాక్స్ మీలో ఉన్నా కూడా అన్నీ ఈ క్షణంలో దత్తమైపోయాయి. మనస్ఫూర్తిగా నమ్మండి. ఈ ప్రాసెస్ కేవలం ఈ ధ్యానం వరకు మాత్రమే కాదు, ఈ ప్రాసెస్ అంతా కూడా లాక్ చేయబడింది మీ జీవితంలోకి. క్లియర్గా దీని రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న మహిళలందరికీ కూడా వారు అనుకున్న విధంగా వారి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఎటువంటి భయాలు బ్లాక్స్ ఏమి పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ కూడా ముందుకు సాగుతాయి. బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. దీనికి సర్పదోషానికి సంబంధించిన బ్లాక్స్ వల్ల మీరు ఏదైతే చేయలేకపోయారో అవన్నీ కూడా ముందుకు జరుగుతున్నాయి. వాటికి ఎంతో ఎనర్జీ ఆ శివ పార్వతుల ద్వారా అందుతోంది. మీరు క్లియర్గా విజువలైజ్ చేసుకోండి మీకేం కావాలి. మీకు బిడ్డలు కావాలి అంటే క్లియర్గా మీరు ఆ శివ పార్వతుల చేతుల మీదుగా ఒక బిడ్డని తీసుకుంటున్నట్టుగా ఊహించుకోండి. మీ చేతుల్లో అది ఫీల్ అవ్వండి. ఎటువంటి డౌట్ లేకుండా ఫీల్ అవ్వండి మిత్రులారా. అలాగే ఈ సర్పదోషం వల్ల మీ జీవితాల్లో ఏవేవైతే ఆగిపోయి ఉన్నాయో అన్నీ కూడా అద్భుతమైన ఎనర్జీస్ వచ్చి ఇంకా ముందుకు వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. ఆఖరి 2 నిమిషాలు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకోండి. శివుడు, పార్వతి, నాగేంద్ర స్వామి మరియు ఆ సర్పాలన్నింటికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ, అలాగే మీ పూర్వీకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపండి. అలాగే మీ గత జన్మలకు మీకు మీరు కృతజ్ఞత తెలుపుకుంటూ, మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో చక్కగా ఈ 2 చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి. మెల్లిగా మీ కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అంటే కనుక షేర్ చేయండి. హలో ప్రాణహిత గారు, మహాలక్ష్మి హియర్. హలో అండి, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ వన్ టుడే. ఈ రోజు నా విజువలైజేషన్ నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు
అసలు మీరు ఫస్ట్ టూ పిరమిడ్స్ లో టూ క్రిస్టల్ పిరమిడ్స్ అన్నప్పుడు నాకు గ్లాస్ పిరమిడ్స్ కనపడ్డాయి. గ్లాస్ పిరమిడ్స్ లో కనపడి ఒక దాంట్లో గ్రూప్ లాగా మనుషులు కనపడ్డారు, ఒక దాంట్లో ఏమో ఫస్ట్ రెండు మూడు అన్న లైక్ సర్పాలు కనిపించినట్టు కనిపించి, కానీ తర్వాత ఒకటే సర్పము బ్లాక్ గా దాని ఇలా కోబ్రా ఉంటుంది కదా హుడ్, ఆ హుడ్ బ్యాక్ సైడ్ లో మనకు ఆ చిహ్నం లాగా కనిపిస్తుంటుంది చూడండి, ఇంతకు ఒక సైనేజ్ లాగా, అది అది క్లారిటీగా అనిపించింది ఎక్కువగా. సో ఒక ఫస్ట్ నల్లగా అనిపించింది, చాలా నల్లగా ఉండి సరే తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తూ మనము ఇదేమంటారు మీరు ఏదైనా కాటేసినా అని మీరు అన్నప్పుడు నాకు ఆశ్చర్యకరంగా నా రైట్ టో మీద ఒక సెన్సేషన్ ఎక్కువైంది, విచ్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. నేను అనుకున్నాను బాస్ నేనేమైనా ఊహించేస్తున్నానా ఎక్కువగా బికాస్ మేడం చెప్పారు కాబట్టి అనుకున్నాను, తర్వాత కంటిన్యూ జస్ట్ ఐ జస్ట్ స్టెప్ బ్యాక్ అండ్ నోటీస్ అంటే ఐ మీన్ ఇంటర్నల్ గా ఐ స్టెప్ బ్యాక్ అండ్ నోటీస్ ఇట్ ఇట్ వాస్ గెటింగ్ అబిట్ మోర్, ఇట్ వాస్ నాట్ ఎ ప్రిక్లీ సెన్సేషన్ బట్ వైబ్రేషన్స్ వర్ దేర్, సో దాట్ వాస్ అమేజింగ్. తర్వాత ఏమైంది అంటే అంటే నాకు ఈరోజు నేనే నాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నా, అది అంతా మీరు చెప్పినట్టు అలా కథ కథ కట్టేసినట్టు అలా అలా నడిచేస్తూ వచ్చేస్తుంది అనమాట ఈరోజు. మళ్ళీ ఏమైంది అంటే మీరు ఇది అన్నారు కదా క్షమాపణ కోరుతున్నాము అని చెప్పారు, వాళ్ళలో క్షమాపణ లైట్ వస్తుంది అని అన్నారు కదా, అది ఫస్ట్ అదే మనుషులు అంటే ఆన్సెస్టర్స్ ఉన్న పిరమిడ్ కి ఇలా చుట్టేసుకున్నట్టు అనిపించింది వైట్ లైట్. నెక్స్ట్ మన శివుడి దగ్గర నుంచి ఈ ఈ సర్పం దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. అలా అనిపించగానే తర్వాత ఏమైంది ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే తర్వాత నాకు ఉన్నట్టు ఎందుకో ఆ సర్పము ఇలాగా ఒక పిక్చర్ గుర్తొచ్చింది అనుకుంటే, ఒక సర్పం ఇలాగా హుడ్ ఇలా అటు ఇటు తిప్పుతున్నట్టు అటు ఇటు తిప్పుతుంటే నా ఫీలింగ్ ఏమనిపించింది అంటే అబ్బా ఎంత క్యూట్ గా ఉంది ఈ సర్పం అనిపించింది నాకు. ఐ వాస్ అమేజ్డ్ యాక్చువల్లీ, అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అంటే అది క్యూట్ గా ఉందనే ఫీలింగ్ ఆల్మోస్ట్ ఒక 1-2 మినిట్స్ ఉంది అనుకుంటా నాకు అనిపించి తర్వాత క్షమాపణ వాళ్ళలో వచ్చేసింది అన్నప్పుడు అవి వెళ్ళిపోతున్నాయి అని మీరు అన్నారు కదా ఉన్నత లోకాలకి, అప్పుడు నాకు మా ఇంట చిన్నప్పుడు మా ఇంట్లో శివుడి పటం ఉండేది అనమాట, దీనికైతే మేము ఎక్కువ పూజలు చేసేవాళ్ళము, దాంట్లో ఉన్న పాము ఫోటో గుర్తొచ్చేసింది, అది అది గుర్తొచ్చి తర్వాత ఉన్నట్టుండి ఇంకంతా క్షమాపణ అంతా అయిపోయేసరికి అనుకోకుండా నాకు సుబ్రహ్మణ్య స్వామి చిన్న అంటే బాల సుబ్రహ్మణ్య స్వామి రూపం గుర్తొచ్చేసింది. అంటే ఐ వాజ్ అమేజ్డ్ బికాస్ హీస్ ద అధిపతి ఫర్ సర్పలోకం కదా, ఆయన అధిపతి కదా, సో అండ్ మీరు ఎండ్ చేసేసరికి ఆయన అభయహస్తం కనపడుతుంది నాకు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇదంతా నేను ఊహించేసుకుంటున్నానా ఏమో నాకు అంటే రియల్ అన్నట్టుగా అనిపించింది నాకు. యూజువల్ గా నేను అంత అంత విజువలైజేషన్ ఇంత రాదు నాకు ఈరోజు, నాకు చాలా ఎందుకంటే నేను కూడా పీసీవస్ తో ఈ లైక్ నో ఐ హ్యాడ్ ఎ వెరీ టెరిబుల్ టైమ్ డ్యూరింగ్ మై ఫర్టిలిటీ జర్నీ, సో అప్పుడంతా అంటే మేబీ ఇట్ వాస్ దిస్ అన్నట్టుగా అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే 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 వండర్ఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది, బాగా చెప్పారు. మీరు కూడా అంటూ ఉన్నారు కదా అసలు నేను నేనే ఊహించుకుంటున్నానా అని, కానీ మీరు ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి మన కాల్స్ జాయిన్ అవుతున్నారు, ఇంత క్లియర్ గా ఇంత డెప్త్ గా మీరు విజువలైజేషన్ చెప్పింది, ఐ థింక్ యాజ్ ఫర్ యాజ్ ఐ రిమెంబర్ ఇదే ఫస్ట్ టైం. సో అంటే ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ మీరు ఊహించుకున్నది కాదు, మీరు నిజంగా మీరు ఊహించుకున్నదే అయితే కనుక ఎవ్రీ టైమ్ గైడెడ్ మెడిటేషన్స్ లో నేను ఎన్నో గైడ్ చేస్తూ ఉంటాను, సో ఎవ్రీ టైమ్ మీకు కనిపిస్తూ ఉండాలి ఇట్స్ ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ యువర్ విజువలైజేషన్. సో బట్ ఈ రోజు పర్టికులర్ గా ఇంత ప్రాసెస్ మీకు జరిగింది అంటే కనుక అంత క్లియర్ గా మీరు చూడగలిగారు అంటే ఎవ్రీథింగ్, సో ఇట్స్ డెఫినెట్లీ నథింగ్ అబౌట్ యువర్ విజువలైజేషన్, అంటే మీరు ఊహించుకున్నది అయితే ఖచ్చితంగా కాదు, సో జస్ట్ ట్రస్ట్ దట్. అమేజింగ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది లాస్ట్ లో సుబ్రహ్మణ్య స్వామి కనపడేసరికి, మళ్ళీ నేను బహుశా నేను ఊహిస్తున్నానేమో అనుకుంటే మళ్ళీ కాదు ఇంకా అభయస్థం ఇంకా క్లారిటీగా కనపడింది. ఐ వాస్ లైక్ వావ్, సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఇంకా ఇద్దరు హ్యాండ్స్ రేస్ చేశారు, సాయి ప్రత్యూష. యా సాయి ప్రత్యూష గారు, హలో మేడం, హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి. హలో వినిపిస్తుందా?
హలో చెప్పండి, నాకు వినిపిస్తుంది. సో కెన్ ఎనీవన్ హియర్ మీ? మీకు అప్పుడే హలో. యా చెప్పండి. హలో, మీతో నేను అప్పుడే మాట్లాడదాం అనుకుంటున్నాను మేడం. లాస్ట్ టైం మీకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు నా పీరియడ్స్ టైంలో 2 మంత్స్ అలా రెగ్యులర్ గా బ్లీడింగ్ అయింది అని చెప్తే మీరు ప్రాసెస్ చేయమని అన్నారు మేడం, సీసెక్స్ ని ప్రేమించమని అలా చెప్పారు మేడం. నేను అలాగే గర్భసంచి మీద చేతులు పెట్టుకుని, పొత్తు మీద చేతులు పెట్టుకుని అలాగే నేను మెడిటేషన్ చేసుకున్నాను మేడం. నేను సీసెక్స్ ప్రేమించుకుంటున్నా, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో అన్నాళ్ళు ఉంది, మళ్ళీ ఎన్నెళ్ళ రావా మేడం అలా చెప్పమన్నారు మేడం మీరు. నేను అలాగే చెప్పాను మేడం. చెప్పిన 2 రోజులకే నాకు బ్లీడింగ్ ఆగిపోయింది మేడం. చాలా ఆనందం వేసింది. మళ్ళీ నెల అయిన తర్వాత, మళ్ళీ నెల అయిన తర్వాత కంపల్సరిగా నెల టైం వచ్చింది మేడం. వచ్చి నేను చెప్పుకుంటే 2 రోజులు 3 రోజులు ఉంటే వెళ్ళామ్మా అంటే, ఆ 3 రోజులు 4 రోజులు ఉండి తగ్గిపోయింది మేడం. చాలా ఆనందంగా ఉంది మేడం, మీతో మాట్లాడదాం చెప్తామని నేను చాలా ఆనందపడుతున్నాను మేడం. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వీలుంటే కనుక మీరు గ్రూప్ లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టారా, ఎందుకంటే మీది వాయిస్ ఇక్కడ అసలు క్లియర్ గా వినిపించలేదు, బట్ నాకు ఓవరాల్ గా అయితే అర్థమైంది. గ్రూప్ లో ఒకసారి మెసేజ్ పెట్టండి, బాగా వాయిస్ అంటే క్లారిటీ లేదు, బట్ ఓవరాల్ గా నాకు అర్థమైంది యాక్చువల్ గా. యా యా, ఓకే. మీ పేరు అండి? ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ పేరు, మీ పేరు ఏంటండి? పేరు ఏంటండి? బాను. ఓకే ఓకే, యా షూర్ షూర్, యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్ యూ, వెరీ నైస్. సాయి ప్రత్యూష గారు. హలో మ్యామ్, నేను ప్రత్యూషని. నేను ఇవాళ ఇప్పుడు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చెప్తే ఎవరు నమ్మరు అనుకుంటా. అండ్ నాకు ఇది వరకు కళ్ళలో ఒక బీర్వా అనుకుంటా, సడన్ గా కళ్ళు నాకు అన్ని పాములు కనిపించినాయి. నమ్మటే చూసాను, ఏంటబ్బా ఇన్ని పాములు కనిపిస్తున్నాయి చూసా మళ్ళీ మామూలుగా. అప్పుడు నాకేం కనిపించలేదు, మళ్ళీ ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తుంటే నాకు అది విజన్ వచ్చి కనిపించింది. అండ్ నాగలోకం వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నప్పుడు, పరమశివుడిని ఇన్వైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ నా లోపలికి వచ్చేసినాయి కూడా ఆల్రెడీ. వాళ్ళ ఎనర్జీ చక్కగా లైటింగ్ వచ్చేసి, మీరు అన్నట్టు క్రిస్టల్స్ పిరమిడ్ రెండు విడిగా ఎదురు ఎదురు కూర్చున్నారు. అండ్ మేమైతే క్షమాపణ చెప్తున్నాం ఆ లైటింగ్ అను, వాళ్ళు క్షమిస్తున్నట్టు లైటింగ్ రెండు కలిసి ఒక్క పెద్ద లైటింగ్ గా ఎంత చక్కగా కనిపించిందంటే నాకు చాలా బాగా కనిపించింది. అండ్ నా మనసులో అనిపించింది క్షమించారా, నన్ను క్షమించండి, ఇంకా అడుగుతున్నాను, మేము నిన్ను క్షమించామని చెప్పారు. అండ్ నాకైతే ఎందులో పాములు అన్ని కనిపించింది, అక్కడ అన్ని పూలు కనిపించింది నాకు. నాకు అన్ని పూలు కనిపించేసరికి ఇంకా మళ్ళీ థ్యాంక్స్, నన్ను క్షమించినందుకు అని అడగగానే ఒక పాము కనిపించి నవ్వుతూ తన ఎనర్జీస్ ఇస్తుంది నాకైతే. నేను ప్రామిస్ చేశాను, నేను ఇప్పుడు ఎలా చెయ్యను నాకు తెలియక చేశాను, ఆ నాలెడ్జ్ లేక చేశాను అని క్షమాపణ చెప్పాను. నాకైతే ఇలా విజన్ లాగా ఎంతో చక్కగా క్లారిటీగా కనిపించింది నాకైతే ఇవాళ అయితే. ఓహో చాలా బాగుంది, నైస్ ప్రతీష, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ మ్యామ్. దీప గారు. ఎస్ మ్యామ్, ఇది నాకు జస్ట్ ఒక క్విక్ గా చెప్తాను. ఇందుకు చాలా స్ట్రాంగ్ గా లోపల నుంచి ఈ రోజు జస్ట్ ఇట్లా లైడౌన్ అయిన యాప్ తీసుకుంటున్నాను, మళ్ళీ దాని తర్వాత కూడా చాలా స్ట్రాంగ్ గా ఈ గ్రూప్ లో చాలా ఎక్స్ట్రీ చాలా మంచి హీలింగ్ జరుగుతున్నట్టు అట్లా ఊరికే అదే థాట్స్ వస్తున్నాయి మేడం. ఇట్లా జస్ట్ చేసుకుంటే కూడా ఇది మే నాట్ బి రిలేటెడ్ టు దిస్, కానీ గ్రూప్ లో చాలా మందికి హీలింగ్ జరుగుతున్నట్టు ఎందుకు అనిపిస్తా ఉంది. అది మీతో ఒకసారి షేర్ చేయాలనిపించింది, సంథింగ్ గుడ్ కదా, వెదర్ ఇట్స్ మై మైండ్ గేమ్ ఆర్ ఇఫ్ ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్ ఐ డోంట్ నో, కానీ చాలా సార్లు అనిపిస్తుంది మేడం. నైస్ అండి, థ్యాంక్ యూ. ట్రూ దీప, యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే చాలాసార్లు, అంటే నేను ఒక 6 o'clock మాత్రమే సెషన్ తీసుకుంటూ ఉంటాను, లేదా అప్పుడప్పుడు తీసుకోకపోయినా సరే నాకు డే అంతలో ఎన్నోసార్లు నేను మన గ్రూప్ గురించి ఇట్ విల్ బి దేర్ ఇన్ మై మైండ్ అండ్ ఎవ్రీ టైమ్ నాకు వచ్చినప్పుడల్లా కూడా చాలా లవ్ ఎనర్జీస్ పంపిస్తూ ఉంటాను. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మీ, బట్
గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంగ్లీష్ దాంట్లో, తెలుగు దాంట్లో, తమిళ దాంట్లో, కన్నడ దాంట్లో అన్ని ఎప్పుడు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు అదే నేను చెప్పానన్నమాట. ఆ గ్రూప్ గురించి మీరు ఆలోచించినప్పుడు జస్ట్ ప్రేమ తత్వం మీకు ఫీల్ అవ్వాలి, అంటే అన్కండిషనల్ లవ్, ఆ షరతులు లేని ప్రేమను ఫీల్ అవ్వండి అని చెప్పేసి. అట్లీస్ట్ ఒక్కొక్క గ్రూప్ లో, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ దాంట్లో ఒక 200+, ఆల్మోస్ట్ 240-250 ఉన్నారనుకుంటా. సో అలాగా ఇప్పుడు కన్నడలో 200, తమిళ్లో 200, క్లోజ్ టు 200, అండ్ తెలుగులో అయితే ఐ థింక్ అబౌట్ 1200-1500 మధ్యలో ఉన్నారు. సో వీళ్ళందరిలో పోనీ అందరూ అలా అనుకోకపోయినా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ అనుకున్నా కూడా, సో ఇట్ విల్ బి అరౌండ్ మోర్ దెన్ 1000 people, 1000 women. పోనీ 1000, అంటే ఈవెన్ ఇఫ్ యూ థింక్ 1000 కూడా అనుకోవట్లేదు ఎవ్రీడే, అట్లీస్ట్ ఒక 500 people అనుకున్నా సరే ఆ 500 times ఆ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. సో మేబీ ఇవాళ నిన్న మీకు అనిపిస్తుంది అంటే మేబీ ఇంకెక్కువ మంది అనుకుని ఉండొచ్చు. సో జస్ట్ దట్ ప్యూర్ ఇంటెన్షన్ దట్ రియల్లీ మ్యాటర్స్. ఎందుకు ఈ గ్రూప్లు క్రియేట్ చేస్తున్నాం? ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని గ్రూప్స్ అంత యాక్టివ్గా ఉండట్లేదనో, లేకపోతే కొంచెం మనం తీసేద్దామా వద్దా ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉంటే నాకు మెయిన్ ఏమనిపిస్తుంది అంటే ఆ గ్రూప్లో కొంతమంది అయినా సరే యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఈవెన్ ఐ వాస్ థింకింగ్ టు టాక్ విత్ అందరితో మాట్లాడదాము, ఆ గ్రూప్లో యాక్టివ్గా ఉండమని చెప్దాము. అట్లీస్ట్ మీరు గ్రూప్ ఓపెన్ చేసి యాక్టివ్గా లేకపోయినా సరే ఆ గ్రూప్ గురించి ఆలోచించినప్పుడు ఒక ప్రేమ తత్వాన్ని ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వడం వల్ల ఇటు మీకు హెల్ప్ అవుతుంది, అటు అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇదేంటంటే ప్రతి ఒక్కరికి ఈ మనము షరతులు లేని ప్రేమతో ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేసాం, అంటే మన కలెక్టివ్ కాన్షియస్నెస్ కంప్లీట్గా అన్కండిషనల్ లవ్తో క్రియేట్ చేసాం. ఆ దేవి అని చెప్పేసి మనం ఎంత ఆ పేరు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దేవి అని మనల్ని అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వీఆర్ ఫీలింగ్ దట్ రియల్ దేవి ఎనర్జీస్ ని ఫీల్ అవుతూ, అంటే ఒక హై వైబ్రేషన్ ఎనర్జీస్ క్రియేట్ అయ్యాయి మన గ్రూప్ అంతటికి కూడా. సో అందరికీ కూడా రిక్వెస్ట్, మళ్ళీ కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు మన గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు కానీ, మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు కానీ, మీకు ఎప్పుడైనా సరే ఆ గ్రూప్ గురించి ఒక థాట్ వచ్చినా సరే ఎంతో ప్రేమ తత్వం ఫీల్ అవ్వండి. అంటే మీ కంప్లీట్గా మీ సెల్లర్ మెమరీస్లో కంప్లీట్గా అణువణువులో కూడా ఆ ప్రేమను ఫీల్ అవ్వండి. సో దీనివల్ల ఏంటి ఏమవుతుంది అంటే మీకే కాకుండా గ్రూప్ అందరికీ హెల్ప్ అవుతుంది, గ్రూప్ అందరికీ, గ్రూప్ కాన్షియస్నెస్కి హెల్ప్ అవుతుంది అంటే మళ్ళీ మీకు కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఐ డోంట్ నో సమ్ కంప్లీట్ లవ్ ఎనర్జీ బిహైండ్ దిస్ గ్రూప్. సో అందరు కూడా ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. వెన్ ఎవర్ పాసిబుల్ మీరు మెడిటేషన్స్ జాయిన్ అవ్వండి, మీరు గ్రూప్ ఓపెన్ చేయండి, లేదు మీకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడైనా సరే ఖచ్చితంగా ఆ ప్రేమతత్వాన్ని ఫీల్ అవుతూ ఉండండి, ఆ హీలింగ్ స్పేస్ని ఆటోమేటిక్గా ఫీల్ అవుతూ ఉండండి, ఆ లవ్లో మీకు అంతా హీల్ అవుతున్నట్టుగా ఎప్పటికీ ఆ పాజిటివ్గా ఉంటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దీప. ఈవెన్ నాకు కూడా ఎప్పుడైనా కొంచెం ఏమనిపించినా సరే ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ దేవి ఎనర్జీస్. అదే పింక్ ఇంకా పర్పుల్ కలర్స్ నార్మల్ గా, అంటే యూజువలీ మెడిటేషన్ లో కనిపిస్తుంది, అట్లా కాకుండా ఉత్తిగానే కనిపిస్తున్నాయి. జస్ట్ ఐస్ ఇప్పుడు క్లోజ్ చేసుకోగానే గ్రూప్ గురించి ఆలోచిస్తే అది అట్లా కనిపిస్తుంది అనమాట. అండ్ యాక్చువల్గా నేను మండే రోజు కూడా ఒక సెషన్ తీసుకున్నాం అనుకుంటే ఇంక గ్రూప్స్ ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా క్రియేటివ్ గా ఐడియాస్ ఇంకేమేమి చేస్తే బాగుంటుంది, ఇలా ఎవరికైనా ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా క్లియర్ గా షేర్ చేయండి, సో దట్ వీ కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్ టు ఎవ్రీ ఉమెన్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక 10 people కైనా మీ ఫ్యామిలీలో షేర్ చేశారా, పోనీ మెడిటేషన్ గురించి షేర్ చేశారా, లేకపోతే అట్లీస్ట్ మెడిటేషన్ కూడా మా వాళ్ళు నమ్మరండి, వెజిటేరియనిజం అంటే నమ్మరు, వినరు, అలా ఉన్నా కూడా అట్లీస్ట్ లేడీస్కి అయితే PCOD ప్రాబ్లమ్స్ కాకపోయినా అట్లీస్ట్ పీరియడ్ పెయిన్స్ చాలా మందికి ఉంటూ ఉంటాయి 80-90% ఆఫ్ ద పీపుల్ కి. సో అలాంటివన్నీ ఎలా రీడైరెక్ట్ చేసుకోవచ్చు ఎనర్జీస్, ఇవి షేర్ చేశారా మీరు? ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు షేర్ చేయడం, షేర్ చేసిన తర్వాత వాళ్ళు వస్తున్నారా లేదా అనేది సెకండరీ థింగ్. సో మినిమం, దట్ ఈస్ మినిమం 10 women కైనా షేర్ చేశారా ఇది? లేకపోతే కనుక నోట్ డౌన్ మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో క్యాజువల్గా మాట్లాడుతూ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. లేకపోతే ఇప్పుడు మన భాను గారు కూడా షేర్ చేశారు, అలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. షేర్ చేస్తే ఇట్ విల్ బి ఇన్స్పైరింగ్ ఫర్ అదర్ ఉమెన్. సో వీ కెన్ క్రియేట్ అ డిఫరెన్స్ ఇన్ దిస్ ఫీమేల్ కలెక్టివ్ కాన్షియస్నెస్. థ్యాంక్ యూ స్వాతి గారు. హాయ్ మేడం. హాయ్ స్వాతి. ప్రాసెస్ అయినట్టు అనిపించింది మేడం నాకు, ఇమీడియట్ గా పాము కనపడింది. ఓకే, పాము కనపడింది అండ్ క్రిస్టల్ పిరమిడ్ వేసాను అండ్ సో మచ్ ఆఫ్ ప్రాసెస్ హ్యాపెండ్ అండ్ పూర్వీకులను ఇన్వైట్ చేయమన్నారు, ఇన్వైట్ చేశాను అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాను మేడం. యాక్చువల్లీ పెళ్లి కొత్తలో
ఫ్యాక్టరీలో పామును చంపారు అని చెప్పి వచ్చింది టాక్. ఫ్యాక్టరీలో వీళ్ళు వచ్చి పాము కనపడింది, వాళ్ళ పని వాళ్ళు పామును చంపారు అని చెప్పారు. సో సో సర్వెంట్స్ ని కూడా అందరినీ ఇన్వైట్ చేసి వర్కర్స్ ని క్షమాపణ అడగడం జరిగింది మేడం. చాలా ప్రాసెస్ అయింది, కనపడ్డాడు శివుడు పైన పాము ఇలా విచ్చుకొని కూడా కనపడింది. అండ్ అట్ ద ఎండ్ ఒక వైట్ శివలింగం గంగాజలం పడుతూ ఆ గంగాజలం ని నా అందరికి ఇచ్చి తాగమంటే అందరం తాగాం మేడం. తర్వాత ఆ గంగాజలం ఫ్లో అలా నా మీద అవుతూ ఉంది. బాగా అనిపించింది మేడం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది, అమేజింగ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ స్వాతి. సో నెక్స్ట్ సుష్మా గారు, నేను ఒకసారి వీడియో ఆఫ్ చేస్తున్నాను. సుష్మా గారు మీరు మాట్లాడండి, ఐ జస్ట్ చార్జ్ ఇట్. యా మీరు మాట్లాడండి సుష్మా గారు. ఓకే, హలో మ్యామ్. యా చెప్పండి మ్యామ్. ఇట్స్ లైక్ మై హెల్త్ ఇష్యూ, కెన్ ఐ షేర్ దట్? లైక్ ఐఎమ్ చెప్పండి మ్యామ్. ఐఎమ్ స్టిల్ 23 ఇయర్స్ ఓల్డ్. లైక్ ఐఎమ్ హ్యావింగ్ మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్ సిన్స్ మై మెనార్. It's like it's irregular now also. Then since 5 years back I came to know that I'm having PCOS after scanning. Then I took so many treatments, but still it's not cured. And day before yesterday also I went for the scanning, and it still persists. I'm doing my meditation since before from 6 months I am irregular to the meditation. మీరు ఈ గ్రూప్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? Some few days back, recently I have. Okay. So మీరు ఆ స్త్రీ తత్వానికి సంబంధించిన వీడియోస్ విన్నారా? నేను స్త్రీ తత్వానికి సంబంధించిన వీడియోస్ కొన్ని తీసాను, అవి దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఒకసారి గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, మీకు దుర్గా గారు కానీ ప్రత్యూష గారు కానీ ఎవరైనా సరే మీకు ఆ వీడియోస్ పంపిస్తారు. జస్ట్ 3 పార్ట్స్ 4 పార్ట్స్ అలా ఉన్నాయి, ఫస్ట్ అవి వినండి. వింటే ఏంటంటే మీరు అసలు ఆ ఫెమినైన్ సైడ్ అంటే మీ స్త్రీతత్వానికి సంబంధించిన అవి అన్ని కూడా మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆ విజ్డమ్ తీసుకోండి, ఆ జ్ఞానం తీసుకోండి. ఎందుకు అంటే ఈ పీరియడ్స్ గురించిన విజ్డమ్ అంతా తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా యూ విల్ సీ ద డిఫరెన్స్. సో ఇప్పుడు మన గ్రూప్ లో ఎంతో మందికి డిఫరెన్స్ వచ్చింది, మీరు అట్లస్ గా హీల్ అయ్యాయి, పిసిఓడి, పిసిఓఎస్ అండ్ ఓ బ్లీడింగ్ ఇష్యూస్ అండ్ మెనోపాజ్ ఇష్యూస్ అండ్ ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, మెనీ థింగ్స్ హవ్ బీన్ హీలింగ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్. సో మీరు ఫస్ట్ అది విని దానికి తగ్గట్టుగా మెడిటేషన్స్ చేయండి. అండ్ మెడిటేషన్స్ అన్ని కూడా ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి, సో యూ కెన్ డూ దాట్. అండ్ మీరు జస్ట్ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, వన్ ఆఫ్ ద వాలంటీర్ విల్ హెల్ప్ యూ, విల్ షేర్ ఆల్ దోస్ వీడియోస్. Okay. Yeah. Thank you, Andy. It's like I'm doing my okay. Okay. Yeah. Thank you. Pavani garu. Hi madam garu. Nenu yeah 2 days nunde join ayyanandi ee group lo. సో నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తానండి. సో ముందు నాకు మెడిటేషన్ గురించి ఏం ఐడియా లేదు, సో మా అత్తయ్య గారు చేస్తారండి మెడిటేషన్. సో దాని ద్వారా గైడ్ చేస్తున్నారనమాట. సో అదే ఎక్స్పీరియన్స్ అన్ని విన్నాను, సో చాలా బాగా అనిపించింది. సో ఎలా గైడ్ ఐ మీన్ ఎలా ట్రై చేయాలి మెడిటేషన్, అవన్నీ కొంచెం కావాలండి నాకు. ఒకసారి మీరు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, మీకు మామూలుగా నార్మల్ మెడిటేషన్ దాని గురించి అయితే కనుక మన వాలంటీర్స్ మీకు హెల్ప్ చేస్తారు. మనకి పిఎంసీలో కూడా ఎన్నెన్నో వీడియోస్ ఉన్నాయి బిగినర్స్ కోసం, మెడిటేషన్స్ చాలా రకరకాలుగా ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఆ గైడెడ్ మెడిటేషన్స్ ఏమైనా స్టార్ట్ చేయాలి, మామూలుగా మెడిటేషన్ ఎలా చేయాలో ఫస్ట్ అది తెలుసుకుని మెడిటేషన్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో కూడా స్టార్టింగ్ లో ఎన్నెన్నో వీడియోస్ ఉన్నాయి. ఒక 2 డేస్ ముందే సబ్స్క్రైబ్ అయ్యానండి మీ ఛానల్లో. ఓకే. సో చెక్ చేయండి, మీకు పిల్లల కోసం వెయిట్ చేస్తున్నా డివైన్ ఓం మెడిటేషన్ ఇంగ్లీష్ వస్తే అది చూడండి. సో గర్భధారణకు సంబంధించిన బ్లాగ్స్ అవి ఉన్నాయి.
అవునా, ఓకే, వండర్ఫుల్. గర్భధారణకి సంబంధించిన బ్లాక్స్ గురించి ఒక సెషన్ అవి తీసుకున్నాను, అవి చెక్ చేయండి, ఇవన్నీ చూడండి. చూస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా అండ్ యూ విల్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. మీరు అవి చేస్తూ ఉంటే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే. అండ్ ఈవెన్ మా వదినికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి. సో తను యుఎస్ లో ఉంటారు, యాక్చువల్లీ ఈ టైం వాళ్ళకి సెట్ అవ్వదు. సో ఏమైనా గైడ్ చేయమంటారు తనకి? నేను ఐ థింక్ ఫైబ్రాయిడ్స్ కూడా కొన్ని మెడిటేషన్ తీసుకున్నట్టున్నాను. లాస్ట్ 1 మంత్ బ్యాక్ మన గ్రూప్ లోనే క్రియేట్ చేశాను ఫైబ్రాయిడ్స్ ఎవరెవరికి అయితే ఉన్నాయో వాళ్ళందరికీ లవ్ ఎనర్జీస్ పంపించాలి అని. ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా ఒక ఆవిడకి ఫైబ్రాయిడ్స్ సర్జరీకి వెళ్లాల్సి ఉండే టైంలో ఇంకా తన మెడిటేషన్స్ ఇవన్నీ ఫాలో అయ్యి మెడిటేషన్ రెగ్యులర్ గా చేసుకుంటూ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అఫర్మేషన్స్ అవి చేస్తూ తనకి కంప్లీట్ గా ఫైబ్రాయిడ్స్ మొత్తం క్లియర్ అయిపోయాయి. ఈవెన్ షీ వాజ్ అమేజ్డ్. సో యా, ఇంకా సర్జరీ కూడా అవసరం లేకుండా ఫైబ్రాయిడ్స్ అండ్ కిడ్నీ స్టోన్స్ రెండు కూడా క్లియర్ అయిపోయి తను కూడా షేర్ చేశారు. సో ఖచ్చితంగా మెడిటేషన్ చేయమని చెప్పండి అండ్ ఆస్క్ టు ఫాలో దిస్ గైడెడ్ మెడిటేషన్స్. మెయిన్ గా ఫైబ్రాయిడ్స్ కూడా గైనకాలజికల్ ఇష్యూ అయ్యి. సో ఫస్ట్ స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఏంటి అంటే అలాంటివి అన్ని కూడా హీల్ అవుతూ ఉంటాయి. ఓకే, యా షూర్, థాంక్యూ సో మచ్. యా, థాంక్యూ. రమ్య గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. అదే నేను గ్రూప్ లో మీకు పర్సనల్ గా మెసేజ్ చేశాను మేడం ఇందాక, దాని గురించి. అది నాకు ఎలా అంటే మెడిటేషన్ మీద నేను ఒక కన్సిస్టెన్స్ గా నాకు అంటే డే టైమ్ లో నాకు కిడ్స్ తో కుదరదు, ఆఫ్టర్నూన్ నాకు 2-3 అవర్స్ కుదురుతుంది. ఆ టైమ్ లో నేను చదువుకుంటాను మేడం. మార్నింగ్ 4-5 to 6 అన్నా 4 to 5 అన్నా కంపల్సరీ ట్రై చేస్తున్నాను, బట్ నేను 15-20 మినిట్స్ కన్నా ఎక్కువ చేయలేకపోతున్నా మేడం. మైండ్ కూడా అసలు చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. చెక్ చేసిన దాని ప్రకారం ఏంటంటే మీరు హై ఎనర్జీ. సో హై ఎనర్జీ ఉన్నప్పుడు అంటే ఇంకా ఏదో చేయాలి, ఏదో చేయాలి, లైఫ్ లో ఏదో సాధించాలి, ఏదో చేయాలి అని ఉంటూ ఉంటుంది లోపల. అండ్ సిచ్యువేషన్స్ కుదరనప్పుడు ఏమవుతుందంటే అవి రెండు బ్యాలెన్స్ అవ్వకపోయేసరికి ఫ్రస్ట్రేషన్, కోపము, చిరాకు ఇవన్నీ వస్తూ ఉండడం కామన్. సో మరి ఇంకా నాకు వీల్ అవ్వట్లేదు అని కాకుండా మీరు ఖచ్చితంగా వీల్ చేసుకోవాలి. అవసరమైతే పిల్లలు పడుకున్న తర్వాత ఒక 1 అవర్ చేయడం కానీ, కాకపోతే మైండ్కి ఎక్కువ థాట్స్ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఫస్ట్ గైడెడ్ మెడిటేషన్స్తో స్టార్ట్ చేయండి. చక్కగా గైడెన్స్ వింటూ ఉండండి. లేదు అంటే మీకు నిద్ర వచ్చేసింది, ఖచ్చితంగా నిద్రపోవాలంటే యోగ నిద్ర వీడియోస్ పెట్టుకుని పడుకోండి. అప్పుడు కంప్లీట్గా ఒక్కొక్క పాట రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో అది ట్రై చేయండి. అండ్ ఎస్పెషలీ కొన్ని గైడెడ్ మెడిటేషన్స్ ట్రై చేస్తూ ఉండండి ఫస్ట్. లేదు నార్మల్ శ్వాస గమనిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ థాట్స్ వస్తున్నాయంటే ఒక్క ఫ్యూ సెకండ్స్, ఒక 3-4 బ్రెత్స్ ఫాస్ట్ బ్రీదింగ్ చేయండి కపాలభాతి లాగా. చేసిన 15 మినిట్స్ లో మేడం విజువలైజేషన్ లైక్ ఇప్పుడు? లేదండి, 15 మినిట్స్ కాదండి, 15 మినిట్స్ కాదు. మీరు చెప్పిన ఎన్ని ప్రాబ్లమ్స్ కి డెఫినెట్లీ 15 మినిట్స్ విల్ నాట్ వర్క్. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ టైం. కాకపోతే 15 మినిట్స్ ఇస్ గుడ్. యూ అట్లీస్ట్ యూ హ్యావ్ స్టార్టెడ్. గ్రూప్ అడ్మిన్ మేడం గారు చాలా చాలా బాగా సజెస్ట్ చేశారు మేడం. ఓకే ఓకే, వండర్ఫుల్ మేడం. పర్సనల్ గా దేవి సమూహం గ్రూప్ 1111 గ్రూప్ లో ప్రత్యూష గారు కానీ నాకు ఇవాళ ప్రత్యూష గారు కూడా మాట్లాడారు మేడం. అయితే చాలా బాగా చెప్పారు అసలు నాకు. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్. మీరు చెప్పే ప్రతి పాయింట్ మేడం నాకు ప్రతిదీ సజెస్ట్ చేశారు. మేడం సజెషన్ తోనే ఫాలో అవుతున్నాను. అంతే అండి, కొన్ని రోజులు ట్రై చేయండి. బికాస్ వన్ థింగ్ రిమెంబర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరికి లైఫ్ లో డిఫరెంట్ థింగ్స్ ఉంటూ ఉంటాయి. సో దాని తర్వాత మనం ఎలా తీసుకుంటున్నాము, మనం ఇప్పుడు దాని గురించి ఫీల్ అయ్యి ఏడ్ చేసి కోపం తెప్పించేసుకుని వాట్ ఎవర్ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమన్నా అవుతుందా అని ఎప్పటికప్పుడు ఆ మైండ్ ఇంటెలెక్చువల్ గా కూడా ఆలోచిస్తూ మళ్ళీ బ్యాక్ వచ్చేసి హ్యాపీనెస్ స్పేస్ లో, అంటే ఎప్పటికప్పుడు హై వైబ్రేషన్ లోకి రావడానికి ట్రై చేస్తూ ఉండాలి. అలా అని చెప్పేసి అందరూ ఇప్పుడు హై వైబ్రేషన్ లో ఉంటారని కాదు, ఆ పట్టాలు తప్పుతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ. ఎంతసేపటికి బ్యాక్ వస్తున్నాము, 10 నిమిషాలకు వస్తున్నామా, 1 అవర్కి వస్తున్నామా, లేకపోతే రోజులు నెలలు పడుతుందా అనేది ఇంపార్టెంట్. సో అలా ఎప్పటికప్పుడు మీరు పాజిటివ్ గా ఉండడానికి చిన్న చిన్న స్టిక్కర్స్ ఏమైనా పెట్టుకోండి, హ్యాపీ స్మైలీ ఫేస్, లేకపోతే ఐఆమ్ హ్యాపీ, ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. అట్లా మీకు ఈ అఫర్మేషన్ కనెక్టెడ్ అనిపిస్తే అఫర్మేషన్స్ మీరు పడుకునే రూమ్ లోనో బాత్రూమ్ లోనో లేకపోతే మీ పిల్లలతో టైం స్పెండ్ చేసే దగ్గర ఐఆమ్ పీస్ఫుల్ అని పెట్టుకోండి, ఎస్పెషల్లీ పిల్లలతో టైం స్పెండ్ చేసే దగ్గర. సో ఐఎమ్ పీస్ఫుల్, అప్పుడు మీకు కోపం వచ్చింది, కోపం రాగానే సడన్ గా ఆ స్టిక్కర్ మీకు గుర్తు చేస్తుంది ఐఎమ్ పీస్ఫుల్ అని.
ఐ లవ్ మై కిడ్స్ అని, ఐ ఆమ్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్ అని ఇట్లాంటి పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఆ పిల్లల మీద చూపించరు, అట్లీస్ట్ అవి గుర్తు చేస్తూ ఉంటాయి మీకు మళ్ళీ మళ్ళీ. అలా అని మళ్ళీ గిల్టీలో గిల్టీ స్పేస్లోకి వెళ్ళొద్దు. గిల్టీ కూడా పాజిటివ్ ఎనర్జీ కాదు. సో గిల్టీ స్పేస్లోకి వెళ్లకుండా మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అందరూ ఇప్పుడు మన గ్రూప్లో ఎంతో మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు కదా. ఒక్కొక్కలకి ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటూ ఉంటుంది, అలాగే మీది ఒక ఛాలెంజ్. అంతేకాదు నా లైఫ్ ఇంతే అనుకుని ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి మనం ట్రై చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు ఇంకా హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉన్నారు మీకు సజెస్ట్ చేయడానికి. సో అలా మీకు మరీ డౌన్ అనిపించినప్పుడు మాట్లాడండి, సజెషన్స్ తీసుకోండి, ట్రై చేస్తూ ఉండండి. ఫైనల్ గా ఏంటంటే మీరే ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఎవరు ఏది చేయలేరు. అంతే మేడం, అది అండి. సో ఖచ్చితంగా మీరు అఫర్మేషన్స్ అవి యూజ్ చేసి, కొన్ని విజువలైజేషన్స్ అవి యూజ్ చేసుకుంటూ ట్రై చేయండి. అండ్ వీలున్నంత వరకు ఇంక్రీస్ చేయండి మెడిటేషన్ టైం. అండ్ పౌర్ణములు, అమావాస్యలు ఇట్లాంటివి ఎక్కువ చేయండి. ఆ టైంలో ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి. వీలుంటే ఒక పిరమిడ్ పెట్టుకోండి. సో ఇలాంటివన్నీ డిఫరెంట్ వేస్ లో ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. యా థ్యాంక్ యూ అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. యా చెప్తున్నా. జస్ట్ వన్ క్విక్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనము ఈ మెడిటేషన్ లో, ఈ పర్టికులర్ మెడిటేషన్ మనం ఏం చేసామంటే, నాగరాజుని, సర్పదోష వాళ్ళని, ఎవరైతే స్నేక్స్ అని ఇన్వైట్ చేస్తాం కదా. సో మనకి మామూలుగా ఒక హిందూ ధర్మ ప్రకారం అయితే మనం ఎక్కువగా దేవుళ్ళ దగ్గరికి ఏమో కానీ, మనం ఎక్కువ పీరియడ్ టైం ఉన్నప్పుడు అసలు మనకి ఆ పీరియడ్ టైం అన్నా కూడా కానీ మనం ఆ స్నేక్స్ దగ్గర కానీ, పుట్టల దగ్గర కానీ అసలు వెళ్ళడానికి వాళ్ళు భయపడతారు అనమాట. అసలు వెళ్ళరు, తొందరగా ఎవరు వెళ్ళరు. ఓకే, అప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు పీరియడ్ టైంలో ఈ మెడిటేషన్ చేయడం అనేది కరెక్టా కాదంటే ఒక మేడం అడిగారు. బట్ ఎనీవే ఆన్సర్ చేశాను, బట్ ఐ నీడ్ టు క్లారిఫై దిస్ డౌట్స్ అన్నమాట. అలా ఇన్వైట్ చేయొచ్చా వాళ్ళని? ఖచ్చితంగా ఇన్వైట్ చేయొచ్చు. మనము ఎన్నోసార్లు కూడా పూజలు చేయొచ్చు ఆ పీరియడ్స్ టైంలో, ఇలాంటివి కూడా మాట్లాడుతూ ఉన్నాము. అది ఏంటి అంటే మనకు కూడా ఆ టైంలో హై ఎనర్జీ ఉంటుంది, అందుకనే గుడికి వెళ్ళొద్దు అంటారు. ఇట్స్ జస్ట్ దట్ అప్పుడు మనం చాలా క్లియర్ గా వేరే వీడియోస్ లో కూడా డిస్కస్ చేసాము, అలాగే మృదుల ఆంటీ కూడా చెప్పారు. సో అంటే స్నేక్ ని మెడిటేషన్ లో ఇన్వైట్ చేయలేదు అంతే మేడం, గుడికి అది తెలుసు. మెడిటేషన్ లో మనం మెడిటేషన్ లో ఇన్వైట్ చేయొచ్చు. అంటే మెడిటేషన్ అంటే ఇప్పుడు మన ఫిజికల్ బాడీలో బ్లీడింగ్ అవుతుంది, మరి అంటే దేవుణ్ణి ఊహించుకోవచ్చా లేదా అంటే, మనం రోజు పూజ చేస్తూ ఉంటాము, దాని ఏదో ఒక టైంలో పూజ చేస్తాము, లేకపోతే కరెక్ట్గా మనకి మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. సడన్గా అమ్మవారి గురించి ఆలోచన రావచ్చు పీరియడ్స్ టైంలో. తప్ప అంటే కొంతమంది లేదు. యాక్చువల్లీ మంచి క్వశ్చన్, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ టు యూ, బట్ అందరినీ కూడా అడుగుతున్నాను. ఇప్పుడు పీరియడ్స్ టైంలో అమ్మో నాకు దేవుడు గుర్తొచ్చేసాడు, అదే నేను తప్పు చేసేసాను, ఇలాంటి ఫీలింగ్స్ కూడా కొంతమంది ఫియర్ బేస్డ్ థాట్స్ కూడా నాకు చెప్పారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, అది మనకు వస్తుంది మైండ్ అన్న తర్వాత మనకు ఆ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫిజికల్ బాడీలో మరి బ్లీడింగ్ అనేది మరి న్యాచురల్గా ఎవరు ఇచ్చారు? దేవుడే కదా ఇచ్చింది. అది ఒక ప్రాసెస్ కోసం కదా ఇచ్చింది, ఒక క్రియేషన్ కోసం కదా ఇచ్చింది, ఒక గ్రేట్ క్రియేషన్. ఇప్పుడు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాము? అదే ఎగ్ నుంచి వచ్చాము. సో ఎవరైనా సరే, ఇప్పుడు అసలు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారు? అదే ఎగ్ నుంచి వచ్చారు. కానీ ఆ స్పెర్మ్తో మిక్స్ అయినప్పుడు మనం ఇలా బేబీలాగా ఫామ్ అయి బయటకు వచ్చాము, మిక్స్ అవ్వనప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. సో దానికి అసలు ఆ టాబూస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలి మనం. అది ఎంతో పవిత్రమైన గ్రేట్ క్రియేషన్ ఎనర్జీస్ అన్న మనకి, దాని గురించి ఆలోచించినప్పుడు ఒక పవిత్రమైన ఫీలింగ్ రావాలి ఎప్పుడైనా సరే. సో అలాంటి ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ ఎటువంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి, కంప్లీట్గా డ్రాప్ అయిపోతాయి. సో మెడిటేషన్లో మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు ఆ టైంలో, దేవుణ్ణి అట్లా ఏంజిల్స్ని ఎవరినైనా ఇన్వైట్ చేసి. అసలు ఫిజికల్ బాడీలో బ్లీడింగ్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకొకటి, నేనైతే మెడిటేషన్లోనే కాదు, మీరు నార్మల్గా బ్లీడింగ్ జరుగుతున్నా మీకంటే అందరితో కలిసి టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళండి అనే చెప్తాను నేను. అంటే అది మీ కంఫర్ట్, లోపల అన్ఈజీనెస్తో మాత్రం వెళ్ళొద్దు. లోపల ఒక డౌట్తో ఏమైనా బ్లాక్ అవుతుందేమో లేకపోతే ఏదైనా అవుతుందేమో అన్న డౌట్తో వెళ్ళొద్దు, కాకపోతే హ్యాపీగా వెళ్ళండి. ఎందుకంటే మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి ఏముంది ఏం కాదు వచ్చేసి అని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు. కాకపోతే నాకు నా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా అని అమ్మో వెళ్తే మంచిదో కాదు అని చెప్పి నాకు డౌట్ ఉండేదే తప్ప, అంటే మా మదర్ హ్యాపీగా వెళ్ళేవాళ్ళు, నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. సో నాకు అట్లాంటివి ఏ లేవు.
అలాగే ఇప్పుడు మన మెడిటేటర్స్ ఎంతో మంది వాళ్ళ పిల్లలు కూడా అసలు అట్లాంటివి ఏమి అంటే వాళ్ళకి అది ఫీడ్ కూడా చేయలేదు అనమాట, వెళ్ళొద్దు అనేది కూడా ఫీడ్ చేయలేదు, అలా పెంచారు. సో అలాగే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు మన అందరి లోపల ఆ చేంజెస్ వస్తే మనం ఆ నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఇంకా క్లియర్ గా అది మొత్తం తీసేస్తాం. ఆ కలెక్టివ్ మైండ్ ఉంటుంది కదా, కలెక్టివ్ మైండ్ లోంచి కూడా ఇలాంటి మిత్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఒక న్యాచురల్ ప్రాసెస్ లాగా వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే. అలాగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికి ఇలానే వచ్చేస్తుంది, ఇంతమంది చేంజ్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలానే చేంజ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇవాళ అటెండ్ అవుతున్న వాళ్ళు కానీ యూట్యూబ్లో అటెండ్ అవుతున్న వాళ్ళు, తర్వాత చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విజ్డమ్ అందరికీ షేర్ చేయండి మీరు. సో ఓన్లీ మీరు తెలుసుకోవడమే కాదు, ఒకవేళ మీకు డిఫరెన్స్ వచ్చినా లేకపోయినా కూడా షేర్ చేయండి. ఎందుకంటే మరి ఎంతో మంది లేడీస్కి డిఫరెన్స్ వస్తుంది కదా, మీరు అవి వింటూ ఉన్నారు కదా, అవి షేర్ చేయండి వేరే వాళ్ళకైతే, ఇలా ఇలా జరిగింది మరి నువ్వు ట్రై చేయని చెప్పి షేర్ చేయండి. అలాగే అందరికీ రిక్వెస్ట్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ జాయిన్ అయిన తర్వాత మీకు ఏమేమి చేంజెస్ వచ్చాయి అట్లీస్ట్ ఒక వాయిస్ మెసేజ్ రూపంలో పెట్టండి. పెట్టడం వల్ల ఏంటి అంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది వాయిస్ మెసేజ్ కానీ. వీలుంటే అయితే యూట్యూబ్ అంటే జస్ట్ ఒక వీడియో లాగా తీసి కూడా పెట్టండి, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. లేదు వీడియో పెట్టలేము అంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, లేదంటే అట్లీస్ట్ రాసైనా ఫోటో తీసి పెట్టండి గ్రూప్ లో. ఏం చేంజెస్ చూసారు, జస్ట్ మీకు పీరియడ్ పెయిన్స్ తగ్గినాయి అని చెప్పండి, వాట్ ఎవర్ ఇందాక మీరు ఓ బ్లీడింగ్ ఇష్యూస్ తగ్గాయన్నారా అది చెప్పండి. మీరేమేం చేంజెస్ చూసారు అది ఎవరికైనా ఇన్స్పైరింగ్ గా ఉంటుందా అది చెప్పండి. అదే కదా మనం కాంట్రిబ్యూట్ చేయగలిగేది మనం హ్యూమన్ సొసైటీకి. మన సొసైటీకి మనం ఏం చెప్పగలము అంటే మన లోపల వచ్చిన చేంజెస్ చెప్పడం వల్ల ఎంతో మంది ఇన్స్పైర్ అవుతే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంటుంది. సో ఖచ్చితంగా అందరు కూడా షేర్ చేయండి, దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే ఎవరెవరికైనా ఏమైనా ఐడియాస్ ఉంటే ఇంకా ఈ గ్రూప్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి మీ ఊర్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఏమైనా చేయడానికి మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. అండ్ సంధ్య గారు హ్యాండ్ రేస్ చేశారు, బట్ ఐ కాంట్ సీ హర్. ఓకే, యా సువాణి గారు కూడా ఇందాక హ్యాండ్ రేస్ చేశారు, ఏమైనా ఉంటే మాట్లాడండి. హలో మేడం. యా చెప్పండి. ఏం లేదండి, ఇందాక సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అన్నారు కదండి. సో అయితే నేను దుర్గా గారు అనుకున్నాం అనమాట, కొన్ని మన దేవి సమూహం గ్రూప్స్ లో కొన్ని గ్రూప్స్ లో వాళ్ళు అస్సలు యాక్టివ్ ఉండట్లేదు మేడం, వాళ్ళు మరి ఓపెన్ అవ్వలేకపోతున్నారు. సో అది అనుకున్నప్పుడు నాకు సడన్ నిద్రపోయాను ఆ రోజు. అలా కొన్ని గ్రూప్స్ లో ఏంటి యాక్టివ్ గా లేరు అనుకుని నిద్రపోయా. సడన్ గా ఒక పావు గంటకి మెలకు వచ్చి దుర్గా గారికి మెసేజ్ చేశాను అనమాట. ఏమని అంటే మేబీ మనం డిస్ట్రిక్ట్ నేమ్స్ పెట్టుతున్నాం కదా మేడం కొన్నిటికి, అందుకని అంటే నా డీటెయిల్స్ తెలిసిపోతున్నాయి, నేను ఈ ఊరు అని తెలిసిపోతుంది అని మేబీ కొంతమంది ఓపెన్ అవ్వడానికి ఇంకా ఫీల్ అవుతున్నారేమో అంది అనిపించింది మేడం. సో సో నేనేమనుకున్నా అంటే దుర్గా గారితో ఏం చెప్పానంటే అంటే ఓన్లీ నెంబర్ గ్రూప్స్ తో ఇచ్చుకుందామా పోని, 1, 2, 3, 4 అన్నట్టే 250 నిండాక. సో అలా పెట్టుకుంటే బాగుంటుందేమో కదా, మేబీ ఓపెన్ అవ్వకపోవడానికి కారణం ఇది అవ్వచ్చేమో అని అనుకున్నాను మేడం. సో అది ఓకే అండి, విల్ థింక్ ఆన్ దట్. అండ్ ఇంకొకటి వాట్సాప్ గ్రూప్స్ కాకుండా అలాగే ఫేస్బుక్ గ్రూప్స్ ఎక్కువ మంది ఫాలో అవుతారు అంటే ఒక గ్రూప్ ఫేస్బుక్ లో కూడా క్రియేట్ చేసేస్తే ఇంకా ఎన్ని గ్రూప్స్ అవసరం ఉండకపోవచ్చు. అది కూడా ఒకటి నేను దుర్గాతో డిస్కస్ చేస్తూ ఉండే. సో ఫేస్బుక్ గ్రూప్ కూడా ఒక క్రియేట్ చేసి ఎవరెవరైతే యూజ్ చేస్తారో ఫేస్బుక్ లో వాళ్ళందరూ ఫేస్బుక్ లో మూవ్ అయిపోతారు. సో దట్ అట్లీస్ట్ మనకు అంత ఇన్ఫర్మేషన్ ఈజీగా ఉంటుంది, సో మేనేజ్ చేయడానికి అంతా కూడా ఈజీగా ఉంటుంది. మేడం అయితే మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఒక్క చిన్నది షేర్ చేసి ఇంకా ఆపేస్తాను. నేను ఇప్పుడు జస్ట్ 21 ఇయర్స్ ఓల్డ్ అండి, 6th నుంచి ఈ మెడిటేషన్ పాత్ లో ఉన్నాము. మా మదర్ బాగా ఇంట్రెస్టెడ్ అనమాట. సో మీరు నా అంత ఏజ్ లో ఉన్నప్పుడు లేకపోతే అరౌండ్ దట్ ఏజ్ లో మీరు వచ్చారట మా ఊరు మీ బ్రదర్ తో. అలాగా వచ్చినప్పుడు మా మదర్ చెప్పారు ఇలా ప్రాణహిత అని ప్రదీప్ గారు అలా వచ్చారు అని. వాళ్ళు అసలు ఎంత చిన్నపిల్లలో యూత్ అయినా కూడా ఇంతలా చెప్పారు అని చెప్తే నేను అనుకున్నా. ప్రాణహిత పేరే నాకు చాలా నచ్చింది మేడం, అసలు ఎవరు వీళ్ళు ఈ మేడం నేను మాట్లాడగలగాలి అనుకునేదాన్ని. అయితే ఇంకెప్పుడు మనం లైవ్ గా ఎప్పుడు కలిసింది లేదు. రీసెంట్ గా ఈ దేవి సమూహం గ్రూప్ తో నేను ఎప్పుడైతే లైట్ వర్కర్స్ గ్రూప్ లో విని ఇవన్నీ నేర్చుకుంటున్నానో చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది మేడం. అంటే
మీరు మనసులో ఆల్రెడీ ఉన్నదాన్ని తట్టి లేపారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది మేడం. అంటే మీరు చెప్పిన విషయాలన్నీ నాకు ఈజీగా యాక్సెప్ట్ చేసేసా అనమాట. ఇప్పుడు కొంతమందికి క్వశ్చన్స్ వస్తున్నాయి, అలా ఎలా యాక్సెప్ట్ చేస్తాము ఇలా అంటున్నారు నేను ఎవరికైనా షేర్ చేస్తుంటే. నాకు మాత్రం అస్సలు అనిపించలేదు మేడం. అండ్ మీరు కొత్త విషయాలు మృదులా గారు కానీ మీరు కానీ షేర్ చేస్తున్నప్పుడు మనసుల్లోంచి అంటే ఇలా తట్టి లేపగానే థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది కదా, అలా అబ్బా ఎంత బాగా చెప్తున్నారు అనిపించింది మేడం. అసలు వండర్ఫుల్, చాలా మందికి షేర్ చేయాలి, చాలా అసలు చక్కగా ఉత్సాహం వచ్చేస్తుంది. మీ ఇద్దరు ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని, ఇది అసలు మెయిన్ కావాల్సిన టాపిక్ కూడా కదా మేడం విమెన్ లో. అద్భుతం మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ ఊరండి మీది? జంగారెడ్డిగూడెం అండి, వెస్ట్ గోదావరి. ఓకే ఓకే, వచ్చాను, గుర్తుంది నాకు జంగారెడ్డిగూడెం. అక్కడ సెషన్ 3 డేస్ సెషన్ చేశాము. అయితే అప్పుడు అనుకున్నాను మేడం, అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది గర్ల్స్ ని గ్యాదర్ చేసి చెప్పారని చెప్పా గుర్తుందా? ఒక అమ్మాయి సువాణిని తినే అమ్మాయి. ఓ వావ్, వెరీ నైస్ అండి, వండర్ఫుల్. మీ ఇన్స్పిరేషన్ మేడం. అంటే మా మదర్, మా ఇంటికి ఎవరో లేడీస్ ఇలా ఈ మధ్యన ధ్యానం కోసం వస్తున్నారు. ఇంతకు ముందు మా మదర్ నేను వెళ్ళి చెప్పేవాళ్ళం, అలాంటిది కరోనా వల్లనో ఏమో గానీ మన ఇంటికే వస్తున్నారు వాళ్ళు నేర్చుకున్నారు. సో ఆ ప్రాసెస్ లో అప్పటికే తెలుసుకుని ఉన్నా కదా ఈ దేవి సమూహం గ్రూప్ లో కాన్షియస్నెస్, ఈ నాలెడ్జ్ అంతా. సో షేర్ చేస్తుంటే మా అమ్మ విని, బాబోయ్ నీకు ఇంత విషయాలు తెలిసాయా, నేను మా మదర్ కి మెనోపాజ్ వచ్చి తను లీవ్ అయిపోయారు గ్రూప్ స్టార్టింగ్ లో. తనకు అంత అవేర్నెస్ లేదు, నేనేమో వింటూ వచ్చా కదా. వాళ్ళకి సడన్ గా నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఏంటి పాప నీకు ఇన్ని విషయాలు తెలుసా, నేను టీచర్ ని కదా, మొన్న నాకు సెప్టెంబర్ 5th మా అమ్మకి టీచర్స్ డే సెలబ్రేషన్స్ అని పెడతారు కదా మేడం, మెసేజ్ పెడుతున్నప్పుడు మా అమ్మ కనిపించింది, ఇలాంటి నాలెడ్జ్ కాదు, పీరియడ్ సంబంధించిన నాలెడ్జ్ ఇస్తే జీవితాంతం యూజ్ అవుతుంది కదా, సో నిన్ను పట్టుకుని నేను పిల్లల దగ్గర తీసుకెళ్తాను అన్న, నువ్వు చెప్పాలి అని తను షీ మోటివేటెడ్ మీ అనమాట. సో అలా అలా చక్కగా జరుగుతుంది మేడం, చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి నాకు ఎనర్జీ వస్తుందో తెలియదు గానీ మీ మాటలు, మృదుల గారి మాటలనే నేను అలా చెప్పేస్తున్నా అన్నమాట ధారాళంగా. చాలా చాలా బాగుంది మేడం. ఓకే ఓకే ఓకే, అమేజింగ్, చాలా హ్యాపీ అండి, వండర్ఫుల్ వర్క్, సో గ్రేట్. అసలు ఇంకా ఇంకా అందరికి వెళ్ళాలి, అందరి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినే వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుని మనం ఇంకా ఎంత మందికి వీలు ఉంటాయి అంతమందికి, అంటే నాకు వీలు కాదండి అని కొంతమంది అనొచ్చు, కానీ మీ ఫ్యామిలీలో మీ సిస్టర్స్ కి, మదర్ కి, అలా మీ ఫ్రెండ్స్ కి, అలా ఎంత మందికి వీలు ఉంటే అంతమంది చెప్తూ వెళ్తూ ఉంటే వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ టుగెదర్. అవును మేడం, అసలు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, అమేజింగ్, చాలా బాగా జరిగింది సెషన్. అండ్ జస్ట్ బిఫోర్ ఎండింగ్ ద కాల్ ఒక చిన్నది షేర్ చేసుకుంటాను. సో నేను పూర్వజన్మలో నేను నాగలోకం నుంచే వచ్చాను, అంటే ఒక చాలా జన్మలు నేను నాగలోకంలోనే ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ ఈ హ్యూమన్ కింగ్డమ్లోకి రావడం జరిగింది. యూజువల్గా సోల్ ఎవల్యూషన్లో చాలా కొన్ని సోల్స్ అలా నాగలోకం నుంచి ఇటు సైడ్ వస్తూ ఉంటాయి, లేదా ఏంజలిక్ వరల్డ్స్ నుంచి ఇటు వస్తూ ఉంటాయి, లేదా జలకన్యలాగా ఉండి ఇటు వస్తూ ఉంటాయి. అలాంటి కేటగిరీలో నేను కూడా ఉన్నాను. సో అండ్ దాని తర్వాత ఇమ్మీడియట్ లైఫ్ వచ్చేసి ఒక సిద్ధ వైద్యుడిగా ఉన్నాను. సిద్ధ వైద్యుడిగా ఉన్నప్పుడు అక్కడ ఎవరికైనా పాము కుట్టేసి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటే ఆల్మోస్ట్ డెత్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుని ఆ పాముని పిలిచి ఆ పాము మళ్ళీ ఆ విషం తీసేసుకుని వెళ్ళిపోయేది, వాళ్ళు బతికేవాళ్ళు. అలాంటి ఒక జన్మ కూడా చూసుకున్నాను. సో ఐ హోప్ ఈ మెడిటేషన్ అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని నేను ఐ రియలీ బిలీవ్ స్ట్రాంగ్లీ అండ్ ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరెవరైతే ఈ గైడెడ్ మెడిటేషన్ చేస్తారో చాలా నమ్మకంతో చేయండి. సో అండ్ మామూలు ఇందాక సువాణి చెప్పినట్టు కొంతమంది అడుగుతూ ఉంటారు ఇది చేస్తే అయిపోతుందా అని. ఫస్ట్ మీ నమ్మకం, మీ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా అనుకుంటూ చేయండి. అలా అని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ 1 మంత్లో 2 మంత్స్లో కన్ఫర్మ్ అవ్వకపోతే ఫీల్ అయిపోయారు మేడం ఇలా చెప్పారు ఇది, అలా కూడా కాదు. ఎప్పుడైనా సరే మీరు ఏ చేసినా 100% పాజిటివ్గా చేయాలి, బట్ ఆ రిజల్ట్ని మాత్రం కంప్లీట్గా వదిలేయాలి. రిజల్ట్ వచ్చే వరకు పాజిటివ్గా ఉండాలి, దాని తర్వాత ఎలా వచ్చినా సరే అది తీసుకునే సమస్థితిలో ఉండాలి. సో ఇప్పుడు మనం ఇవన్నీ మెడిటేషన్స్ ఇప్పుడు ఎంతో అన్నీ నేర్చుకుంటున్నాం, ఎందుకంటే మనం కంప్లీట్గా ఏదైతే జరుగుతుందో మనం ఏమైనా చేంజ్ చేయగలిగితే రకరకాల మెడిటేషన్స్తో
అన్నిటితో మన లైఫ్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం, లేదు అంటే యాక్సెప్టెన్స్ లోకి వెళ్తూ ఉండడం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో విల్ మీట్ అగైన్ టుమారో ఇన్ ఇన్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఆల్. అండ్ యా, ఇంకొకరు హ్యాండ్ రెస్ట్ చేశారు, బట్ ఐ థింక్ విల్ టేక్ ఇట్ ఇన్ ద గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్.